అందరికి నమస్కారం. రథ సప్తమి అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు అన్న విషయాన్ని ఈ రోజు మీకు నేను తెలియజేస్తున్నాను. రథ సప్తమి అంటే సూర్య జయంతి. మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు. సూర్య భగవానుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. ఈ భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నాయంటే అందుకు కారణం ఆ సూర్య భగవానుడే. ఈ కారణంగానే సూర్యుడిని కనిపించే దేవుడని కూడా అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది. దీన్నే రథ సప్తమి అని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. మేషం నుంచి మీనం వరకు ఉండే 12 రాసుల్లో ఆయన ప్రయాణిస్తారు. ఈ 12 రాసులను పూర్తి చేయటానికి సూర్య భగవానుడికి 7 సమయం పడుతుంది. సూర్య భగవానుడు రథాన్నెక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. అందుకే ఈ రోజును సూర్య జయంతి అని కూడా అంటారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుంది కాబట్టి దీన్నే రథసప్తమి అని కూడా అంటారు.